సీఎం కేసీఆర్ సచివాలయానికి మాత్రమే పరిమితమయ్యారని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కార్మికుల సమ్మెపై నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు. కరీంనగర్లో ఆర్టీసీ జేఏసీ నేతలు తలపెట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి కార్మిక సంస్థలకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నానంటున్న కోదండరాంతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా తాము పట్టు విడవలం లేదు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడానికి మన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా భావించవచ్చు గత 11 రోజుల నుంచి కూడా కొంత ఉధృతమైనటువంటి సమ్మె జరుగుతున్నది, అఖిలపక్షం అంతా కూడా సంఘీభావం తెలిపింది, ఎలాంటి చలనం అనేది ఉందా అనుకుంటున్నారు? చలనం ఉంటుంది, ఉండక తప్పదు కూడా. పరిణామాలు మనం అనుకున్న దానికంటే వేగంగా మారుతున్నాయి. మొత్తం బయట ఉన్న వార్తలు ఏంటంటే టీఆర్ఎస్ అంతర్గతంగా కూడా తీవ్రమైన ఒక ఒత్తిడి వాళ్ళ నాయకుల మీద పడ్డది. ఎట్లన్నా చేయాలి, దీన్ని పరిష్కరించాలి, ఇది మంచిది కాదు అనే అభిప్రాయం ఉంది. మనదనుకున్న యూనియన్ మనమే శత్రువులుగా మారటం అన్యాయం. ఇది మాట్లాడాలి, పరిష్కరించాలి, ఇది చేయకూడదు అనేది ఒక ఒత్తిడి ఉంది. కేంద్రం దీనిపై దృష్టి పెట్టింది. మరి వాళ్ళ గవర్నర్ గారు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారనేది కూడా మనం విన్నాం. కాబట్టి సర్వత్రా ఈ సమ్మె చర్చ జరుగుతున్న సందర్భం ఇంకా గవర్నమెంట్ కూడా ఉపేక్షించడానికి వీల్లేని పరిస్థితి. ఇద్దరు కార్మికుల యొక్క ఆత్మహత్య కానీ ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా ప్రభుత్వంపై నానాటికి పెరుగుతున్న ఒత్తిడికి సంకేతాలు. ఇవన్నీ కూడా గవర్నమెంటు ఇవాళ కదలక తప్పని ఒక పరిస్థితిలోకి గవర్నమెంట్ నెట్టబడింది. తప్పనిసరిగా చర్చ జరుగుతుంది, పరిష్కారం వస్తుంది. ఏమాత్రం కూడా నాకు ఈ విషయం పైన అయితే అనుమానం లేదు. ఈ పరిణామాలు నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మాట్లాడాలి మాట్లాడాలని ఆ పార్టీ నాయకులే, అందులో ఉన్న నాయకులే మేమే మధ్యవర్తిత్వం వహిస్తామని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సంకేతాలే. ఒక చర్చ జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ అనుసరించింది మాత్రం చాలా అన్యాయం, అప్రజాస్వామికం. ఇప్పటికే ఒక 50,000 మందిని సెల్ఫ్ డిస్పీస్ అని అన్నారు, చర్చలకు తావు లేదన్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? మరొక వైపు అనేక రాష్ట్రాల్లో ఆర్టీసీ అనేది లేదు, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, మన రాష్ట్రంలో ఇది సాధ్యం కాదంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఇవాళ నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించటం లేదు. ఆయన ఒక ఫామ్ హౌస్ యజమానిలాగా స్పందిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మీ ఆ ఫామ్ హౌస్లో ఏమైనా చేయొచ్చు మీరు, కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే మాత్రం అట్లా చేయటానికి వీల్లేదు. తప్పనిసరిగా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి. అది ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఆ సంస్థ కార్మికులను ముఖ్యమంత్రి కాదు కదా చీఫ్ సెక్రటరీ కూడా బర్తరఫ్ చేయలేదు. బర్తరఫ్ చేయటానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కేవలము దేశభద్రతకు ముప్పు కలిగించే సందర్భాల్లో తప్ప ఎక్కడ ఏ కార్మికునిపై చర్య తీసుకోవాలన్నా విధిగా ఆ కార్మికులకు నోటీస్ ఇవ్వాలి, చర్చలు జరపాలి, వాళ్లకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. అట్లాంటివి జరగకుండా, చట్టపరంగా అట్లాంటి ప్రక్రియ పూర్తి చేయకుండా ఎవరిపై చర్యలు తీసుకోవటానికి కుదరదు. ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది చాలా అన్యాయం. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడకూడదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన హోదాను మర్చిపోయి మాట్లాడిండనేది మనం ప్రత్యేకంగా గ్రహించాలి. మా కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి న్యాయసమ్మతంగా అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. అప్పటికి కూడా స్పందన లేకపోతేనే వాళ్ళు సమ్మెలో దిగిండ్రు. ఇవాళ జరుగుతున్న సమ్మెకు ఈ బాధ్యత ప్రభుత్వానిదే. ఇంత అమానుషంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు మాట్లాడటం అది చాలా ఇవాళ కార్మికులపై దాని ప్రభావంతోనే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య కూడా. ఎలాంటి సందేశం ఇస్తారు సార్? ఇప్పటికే ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులకు మీరు ఇచ్చేసండి. ఇవాళ తెలంగాణ సమాజమే ఒకటైంది ఆర్టీసీ వెనుక. ఈ సందర్భంలో ఎవరు కూడా రందిపడవలసిన అవసరం లేదు. సమస్యలన్నీ పరిష్కారం అవ్వటానికి ఇది సందర్భము, ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఎవరు కూడా రందిపడద్దు, ఎవరు కూడా తొందరపడొద్దు అని మేము చెప్పగలిగాం. మొత్త మీద ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించడానికి తాము సర్వత్రా సిద్ధంగా ఉన్నా అనేటువంటి అభిప్రాయం స్పష్టం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.